అయ్యండి, నా సబ్స్క్రైబర్స్ ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. నా యూట్యూబ్ ఛానల్లో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి, మరియు ఏమైనా జీవాలకు సంబంధించిన సేల్స్ వీడియోస్ కూడా వస్తుంటాయండి. మీరు అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రాజ్, మీరు చూస్తున్నారు రాజా అగ్రిఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే నోటిఫికేషన్ బార్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అండి, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఎద్దులతో కాడుమని లాక్కోవడం జరుగుతుంది. నా నారు పోసుకోవడానికి నారుకై సిద్ధం చేసుకుంటున్నాం, అంతా లెవెల్ గా ఉండే విధంగా చూసుకుంటున్నామండి. మాను ఎద్దులతో మాన్ లాక్కోవడం జరుగుతుంది, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి వీడియోలో ఆ విధంగా. హాయ్ అండి, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, బస్తాలోని వడ్లు ఒక పట్ట మీద పోసుకోవడం జరుగుతుంది. అవి వచ్చి నెల్లూరు మసూర వడ్లు అండి, హైబ్రిడ్ వెరైటీ, NLR 3444 అని కూడా అంటారండి. ఆ వడ్లు వచ్చి మనకి 7 ఎకరాలకు ఎంత నారు పోసుకోవడానికి ఎన్ని వడ్లు అయితే అవసరం అవుతో అని మనం తీసుకోవడం జరిగిందండి. ఈ నెల్లూరు మసూరి వచ్చి మనం కెమికల్ ఫార్మింగ్లో చేస్తున్నామండి. సో మీరు అది ఇప్పుడు మనం ఎలా చల్లుకుంటున్నాం అనేది కూడా, నారుకెలా మన వడ్లు అనేది ఎలా చల్లుకుంటున్నాం, నారు ఎలా పోసుకుంటున్నాం అనేది కూడా మనం ఇప్పుడు చూడొచ్చండి వీడియోలో. మీరు చూడొచ్చండి, జోల్లో వడ్లు అయిపోయటానికి నేను ఎదురు డిక్కీల్లో తీసుకుపోయి అందించడం జరుగుతుందండి. వాళ్ళకి చల్లడానికి జోల్లో పోస్తున్నాను, మీరు అది కూడా ఇప్పుడు చూడొచ్చండి. సో నేను ఈ సంవత్సరం సివిఆర్ గారి విధానంలో 1 ఎకరా 10 సెంట్లు జేజేల్ అనే రకాన్ని హైబ్రిడ్ వెరైటీని సివిఆర్ గారి విధానంలో చేస్తున్నానండి. సో దానికి ఇప్పుడు మనం నారుమడి కూడా పోసుకుంటున్నాం, మీరు చూడొచ్చు. ప్రతి విషయం మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటానండి, నేను ఎలా చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయం సంబంధించి. ఈ వీడియో పెట్టడం కొద్దిగా లేట్ అయిందండి, చాలా రోజులు సుమారు 10 రోజుల ముందర పెట్టాల్సిన వీడియో ఇప్పుడు పెడుతున్నాను, సారీ అండి. దానికి జేజేలు మరియు నెల్లూరు మసూరు నారు వచ్చి ఒకే కైలో మనం పోసుకోవడం జరిగింది. జేజేలు వచ్చి ఒక పక్కన మెరకలో పోసుకున్నామండి, నెల్లూరు మసూరు వచ్చి దానికంటే కొద్దిగా డౌన్లో పోసుకోవడం జరిగిందండి. సో మీరు చూడొచ్చు, వాటికి మధ్యలో గుర్తుగా వచ్చి పత్తి పుల్లలు గుచ్చుకోవడం జరుగుతుందండి, మీరు చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, జేజేల్ అనే రకం హైబ్రిడ్ వెరైటీ అండి. అది ఒక పద్జా మీద పోసుకుంటున్నాం, బస్తాలోని వడ్లు 30 కేజీల వడ్లు. అవి మనం జోల్లోకి తీసుకొని నారుమడిలో చల్లుకోవడం జరుగుతుంది. మేము డిక్కీలో తీసుకుని ఎదురు అందిస్తున్నామండి, మీరు చూడొచ్చు. అది ముందుగా మా ఇంట్లో వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఒప్పుకోలేదండి. సో మన నా దగ్గరలో వచ్చి హర్షత్ విహార్ అని ఒక బ్రదర్ గారు ఉన్నారు. అతనిది పటేల్ నగర్ అండి, గ్రామము విడలూరు మండలం నెల్లూరు జిల్లా అండి. సో అతను వ్యవసాయ క్షేత్రానికి మా నాన్నగారిని తీసుకొని వెళ్ళడం జరిగింది. సో అది చూసిన తర్వాత అతి కష్టం మీద ఒప్పుకోవడం జరిగిందండి. మా ఇంట్లో వాళ్ళు అతి కూడా అతి కష్టం మీద ఒప్పుకున్నారు. సో ఇప్పుడు నేను 1 ఎకరా 10 సెంట్లు ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుందండి. దానికోసం ఇప్పుడు మన నారు పోసుకోవడం కూడా జరుగుతుంది, మీరు చూడొచ్చు. సో నేను ఈ సంవత్సరం సివిఆర్ గారి విధానంలో 1 ఎకరా 10 సెంట్లు జేజేల్ అనే రకాన్ని హైబ్రిడ్ వెరైటీని సివిఆర్ గారి విధానంలో చేస్తున్నానండి. సో దానికి ఇప్పుడు మనం నారుమడి కూడా పోసుకుంటున్నాం, మీరు చూడొచ్చు. ప్రతి విషయం మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటానండి, నేను ఎలా చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి. ఈ వీడియో పెట్టడం కొద్దిగా లేట్ అయిందండి, చాలా రోజులు సుమారు 10 రోజుల ముందర పెట్టాల్సిన వీడియో ఇప్పుడు పెడుతున్నాను, సారీ అండి. దానికి